ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం పల్లిపాడు గ్రామంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆంజనేయ స్వామి దేవాలయంలోకి బొలరో వాహనం దూసుకుపోయి ప్రమాదానికి గురైంది. గుడిలో భజన చేస్తున్న ముగ్గురు చిన్నారులను ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కొనిచెర్ల మండలం పల్లిపాడు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం అనంతరం సీతారామచంద్ర స్వాముల ఊరేగింపు నిర్వహించి దేవాలయంలో భజన చేస్తుండగా వైరా నుండి పల్లిపాడు గ్రామంలోకి వెళుతున్న బోలెరో వాహనం అతివేగంగా వచ్చి గుడి ముందు కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో బోలెరో వాహనం గుడిలోపలికి దూసుకుపోయింది. కొనిచెర్ల మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన భజన చేస్తున్న చిన్నారులపైకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా మార్క మధ్యంలో 8 సంవత్సరాల చిన్నారి పగడాల దీపిక 6 సంవత్సరాల ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. బోలెరో వాహనంలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని సందర్శించి ఎస్ఐ మాయాతిరాజు కేసు నమోదు చేశారు. అదే అన్న చూస్తాన వీడియో చేస్తా. మేము లానా కూర్చొని భజన చేస్తున్నాం. ఇద్దరు పిల్లగాళ్ళు ముగ్గురు పిల్లగాళ్ళు కలిసి బయట ఇట్లా కారీ గోడ అమ్మంటే ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే బాగా ఫుల్గా తాగి డ్రైవ్ చేసుకుని తత్వం వచ్చి స్తంభానికి గుద్ది పారీ గోడ గుద్దు कटकमा